వెల్కమ్ టు గంగోలీస్. ఒంగోలు రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్బారావు సారథ్యంలో ఒంగోలు డ్రైవింగ్ ట్రాక్ ను మంత్రి సిద్ధారాఘవరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఒంగోలు నగర ప్రజానీకాని కోసం తన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేయించిన ట్రాక్ తన చేతుల మీదుగా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉందని, ఒంగోలు నగర ప్రజలు ఈ ట్రాక్ ను సద్వినియోగం చేసి స్పీడ్ కంట్రోల్ విధానాన్ని నేర్చుకోవాలని, మలుపుల వద్ద డ్రైవింగ్ ఎలా చేయాలో ఏంటో ప్రతి ఒక్కరూ అర్థమయ్యేలా తీర్చిదిద్దిన రవాణా శాఖ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్టీఓ ఆర్ సుశీల, బ్రేక్ ఇన్స్పెక్టర్ గోపినాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుబ్బారావు, గంగాధర్ రాంబాబు, సుధాకర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయప్రదం చేశారు. ఈ కార్యక్రమం ఒంగోలులోని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుబ్బారావు ఆఫీస్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రవాణా శాఖ ప్రకాశం జిల్లా ఆధ్వర్యంలో ఉప రవాణా కమిషనర్ గారి కార్యాలయం ప్రాంగణంలో వాహన చోదక పరీక్షా కేంద్రం డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ని గౌరవనీయులు సిద్ధారాఘవరావు గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దావచర్ల జనార్దన్ రావు గారు ప్రారంభించబోతూ ఉన్నారు. రవాణా శాఖ తరఫున మీ అందరికీ డిటీసీ గారు సిహెచ్వికే సుబ్బారావు గారు కోరుతున్నారు. శ్రీ సిద్ధారాఘవరావు గారు సభ ప్రాంగణంలోకి వచ్చేశారు. వారిని స్వాగతించడానికి ప్రకాశం జిల్లా రవాణా శాఖ తరఫున డిటీసీ గారు సిహెచ్వికే సుబ్బారావు గారు, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు వారికి రవాణా శాఖ తరఫున ఘనంగా వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. ముఖ్యంగా ఈ రవాణా శాఖ అభివృద్ధికి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడే 2 కోట్ల 33 లక్షల రూపాయల ఈ నూతన రంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర నుంచి ప్రతి విషయంలో మాకు అండగా ఉంటూ ప్రతి శాంక్షన్ లో కూడా వారు మాకు అన్ని అనుమతులు ఇప్పిస్తూ ఆ రోజునే అన్నారు, డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ కూడా మీరు ప్రభుత్వం పంపించండి అని చెప్పి చెప్పారు. అది వెంటనే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారితో మాట్లాడి 180 లక్షలు మాకు గ్రాంట్ చేసి అది ఒంగోలులోనే ఉండాలని చెప్పి చేసిన కృషిలో మరి మినిస్ట్రీ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మాకు ప్రతి విషయంలో కూడా ఆ రోజు ప్రారంభోత్సవం దగ్గర నుంచి ఈరోజు ఈ ప్రారంభోత్సవం వరకు కూడా వారు ఉన్నందుకు మేము చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ద్వారా ఇప్పుడు ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ట్రాక్లోకి వస్తారో వాళ్ళ చక్కటి అవగాహనతో వాళ్ళు రావడం జరుగుతుంది. అది ఎంతో రోడ్డు భద్రతకు ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు.
మరి ఈ ఆనందోత్సవాల సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మరియు పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు సీతారాఘవరావు గారికి, అలాగే గ్రంథాలయ చైర్మన్ సుబ్బారావు గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, రవాణా శాఖ సిబ్బందికి, అలాగే వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఇబ్బందులు పడి పిల్లలు కలిసినటువంటి పరిస్థితులు మనం గుర్తు పెడుతున్నాం. అలాంటి పరిస్థితుల నుంచి అధిగమించేసి గౌరవ రాఘవరావు గారు మంత్రివర్గంగా ఉండబట్టే మనం అన్ని సాధించగలిగాం. ఈ రోజున ఒంగోలు నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని రహదారులు కూడా, చాలా ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి బ్రిడ్జెస్ కానివ్వండి, అటు మిగతా ప్రాంతాలకు కానివ్వండి, దర్శన నియోజకవర్గంలో కూడా ఇతర ఉపయోగాలన్నీ కూడా 2-3 గంటలు పట్టేటటువంటి సమయం ఇప్పుడు ఒంగోలులో కూడా మన దర్శనంలో చేరుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. వారికి ఆ శాఖ ఇచ్చినందు వల్ల మన జిల్లాకి అందమైనటువంటి అభివృద్ధి జరిగింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ వారికి మన జిల్లా మనం ఇప్పుడే ప్రారంభం చేసుకున్నాం. యాక్చువల్గా ఒంగోలు మొదటి నుంచి కూడా ఆర్టీఓ కార్యాలయం ఒక అడ్డ బిల్డింగ్లో ఉంటూ రావటం జరిగింది. స్థల సేకరణ చేసినప్పటికీ మనకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం కదా. గత ప్రభుత్వంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోవటం వల్ల బిల్డింగ్స్కి నేను ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆర్ఎంబి అదే టైంలో ఇమీడియట్గా దీనికి నిధులు ఇచ్చి ఇమీడియట్గా దీన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం, దీంతోపాటు ఇమీడియట్గా టెస్ట్ ట్రాక్ కూడా 180,000 రూపాయలతో ఆ రోజు నేను కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదన్నీ కూడా ఇప్పుడే మనం పూర్తి చేసుకున్నాం. ఈ టెస్ట్ ట్రాక్ ఒకటి కూడా దీంట్లో 3 కేటగిరీస్ ఇచ్చారు. ఒకటి ద్విచక్ర వాహనాల కొరకు, సెకండ్ వచ్చేటప్పుడు తేలిక వాహనాలు, ట్రాక్ 3 వచ్చేటప్పుడు భారీ వాహనాలు. ఏదైతే టెస్ట్ ట్రాక్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే వారికి నడిపే డ్రైవర్ కూడా ఒక అవగాహన, ఏ విధంగా మనం డ్రైవ్ చేయాలి, ఏ విధంగా సిగ్నల్స్ వచ్చినప్పుడు ఏ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని మన జీవితంలో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జర్నీ చాలా అవసరం. జర్నీ చేసేటప్పుడు మళ్ళీ మన ప్రాణాలను కాపాడుకోవాల్సిన బాధ్యతగా ఉంది. జిల్లా రవాణా శాఖలో వినూత్నమైనటువంటి మార్పులు విశ్రీకారం చూసి సిబ్బందిని కూడా విజయవంతంగా నడిపిస్తున్నటువంటి డీటీసీ గారు సుబ్బారావు గారిని కూడా మన రాష్ట్ర మంత్రి సీతారాఘవరావు గారు వారిని కూడా వర్తిస్తున్నటువంటి కృషి ప్రకటిస్తూ ఉన్నారు.